హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ పులిహోర, స్పెషల్ పులిహోర, డిఫరెంట్ పులిహోర అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే దీన్ని ఇప్పటివరకు ఎవరు ఇలా ట్రై చేసి ఉండరని నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 1 కప్ పుదీనా, 10 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. అండ్ అందులోనే నానబెట్టిన ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టేసుకొని అందులో 1/2 కప్ పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లో అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసేసి పోపు పెట్టేసుకొని అవి చక్కగా చిటపటలాడుతూ డాన్స్ చేశాక తర్వాత మన ఈ పుదీనా మిక్చర్ ఏదైతే ఉందో కచ్చా పచ్చాగా పట్టుకుంది, దాన్ని ఆయిల్లో వేసేసి చక్కగా మగ్గియాలన్నమాట వాటర్ పోయకుండా. ఎందుకంటే మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి కంపల్సరీ ఆయిల్లో మొత్తం మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని చక్కన మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని మనం పచ్చి వేసాం కదా. అండ్ దీన్ని కచ్చా పచ్చాగానే ఎందుకు పట్టుకోవాలి అంటే మనం తినేటప్పుడు మనం నోటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మన మసాలా అనేది. చూస్తున్నారు కదా, ఆవిరికి సరిగ్గా వీడియో రాలేదు కానీ అది చక్కగా మగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడు అందులో పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. మొత్తంగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. అండ్ నేను పల్లీలు వేయించి పక్కన ఎందుకు పెట్టాను అంటే మన రైస్ ఇలా కలిపేటప్పుడు వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి పల్లీలు, ముందే వేస్తే మసాలాలో మగ్గిపోతాయని వేయలేదు. మన రెడీ అయిపోయిందన్నమాట రెసిపీ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.